మెల్లగా అంత అయిపోయిన తర్వాత మెజారిటీ పీపుల్ బయటికి పారిపోయిన తర్వాత ఒక 30-40 మంది లోపల ఉన్నప్పుడు అప్పుడు కడుపు సల్లంగా అప్పుడు ఫ్లయింగ్ స్క్వాడ్ టీం వచ్చింది. వచ్చిన ఆయనకి ఏం తెలియదు, ఈడు ఉన్న వాళ్ళు ఎవరో చెక్ చేయమంటే చెక్ చేయడు. సరే వాళ్ళు ఐడి కార్డు అడుగు, వాళ్ళు ఎవరు, ఎందుకు వచ్చిండ్రు, ఏ కారణం చేత ఈ రాత్రి 10 గంటలకి ఇక్కడ ఉన్నారు, సమావేశం ఎవరు పెట్టిండ్రు, అట్లీస్ట్ హాల్కి పర్మిషన్ ఉందా లేదా అడుగుమంటే అడిగాడు ఆయనే. సార్ వాళ్ళ మీటింగ్ వాళ్ళు పెట్టుకున్నారు అంటాడు. ఎవరి మీటింగ్, ఎవరు పెట్టుకున్నారు, పెట్టుకుంటే దానికి ఎందుకు అనుమతి లేదు అని అంటే ఎవరు రెస్పాండ్ కాలేదు. ఏఆర్ఓ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ సిద్దిపేట ఆర్టీఓ స్థాయి అధికారి, రాత్రి నేను 9:45 నుంచి అర్ధరాత్రి 12:30 దాకా ఆయన దగ్గర ఉన్నటువంటి అధికారిక టెలిఫోన్కి 50 సార్లు ఫోన్ చేస్తే సార్ 12:30 మేల్కొన్నాడు. సార్ నేను హైదరాబాద్ నుంచి బయలుదేరినా, షామీర్పేట వరకు వచ్చినా, మరి మీరు వస్తారా రారా, అక్కడ ఘర్షణ జరుగుతుంది అంటే నేను 10 నిమిషాల్లో ఫంక్షన్ హాల్కి చేరుతున్నాను, ఈ అర్ధరాత్రి మీరు రావద్దు, మీరు ఇంట్లోనే ఉండండి, మేము చర్య తీసుకుంటామని చెప్పినాడు. కానీ ఇప్పటిదాకా కూడా ఏఆర్ఓ సిద్దిపేట గారు సంఘటనా స్థలానికి విజిట్ చేయలేదు. మా పార్టీ నాయకులు కార్యకర్తలు రెడ్ హ్యాండెడ్గా అక్కడ మోటార్ సైకిళ్ళు మనుషుల్ని పట్టుకొని అక్కడికి వచ్చినటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్ మీద ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితులలో పొద్దుగాల 5 గంటలకి ఫ్లయింగ్ స్క్వాడ్ పోయి సిద్దిపేట 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇచ్చింది. దాని మీద క్రైమ్ నెంబర్ 112/24 ఇవాళ పొద్దుగాల కేసు నమోదు చేసిర్రు. దీంట్లో మొదటి ముద్ద ఎవరంటే వెంకటరామిరెడ్డి, ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి, పాత కలెక్టర్ సార్, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా అప్పనంగా సంపాదించినటువంటి ఆస్తులతోటి ప్రజల ఓట్లని కొనుక్కుందామని వచ్చి వారు చేస్తున్నటువంటి ప్రక్రియ. ఇంకా బాధాకరం ఏంటంటే ఏఆర్ఓ గారు జిల్లా కలెక్టర్ గారికి ఒక రిపోర్ట్ ఇచ్చినారు. ఈ రిపోర్టులో ఇప్పటిదాకా 40 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ సమావేశ మందిరంలో పాల్గొన్నట్టు మాకు సీసీటీవీల ద్వారా తెలిసింది. ఆ 40 మంది పేర్లు ఇవి, వాళ్ళ డిజిగ్నేషన్ ఇదని ఏఆర్ఓ గారు జిల్లా కలెక్టర్ గారికి కొద్దిసేపటి క్రితం నివేదిక ఇచ్చిండు. ఈ 40 మంది కాక మిగతా వాళ్ళ పేర్లేంది, వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు ఏంది అనేది వెరిఫై చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పినారు. ఈ 40 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఎవరంటే సెర్ఫ్లో పనిచేసేటువంటి, ఐకేపీలకు పనిచేసేటువంటి ఏపీఎంలు, సీసీలు, టీఏలు, ఇట్లాంటి వాళ్ళందరి చేత హరీష్ రావ్ అనేటువంటి సిద్దిపేట ఎమ్మెల్యే చేసే, పోలీసుల భాషలో చెప్పాలంటే ఎంఓ అంటారు, మోడస్ ఆఫ్ ఆపరెండి అని. అంటే కొంతమంది దొంగలు ఎట్లుంటారంటే తల్లి పగటిని భోజనానికి పోయిన తర్వాత వాడు వచ్చి సప్పుడు కాకుండా డోర్ లాక్ని తెంచేసి లోపలికి పోతాడు, ఇది ఒక రకమైన దొంగతనం. ఇంకొంతమంది దొంగలు ఎట్లుంటారంటే వెనకాల ఉన్నటువంటి కిటికీ తీసి, కిటికీ ఊచలు తీసిపోతుంటారు, పోలీసుల భాషలో చెప్పాలంటే ఎంఓ అంటారు. హరీష్ రావు ఎంఓ ఏంటంటే ఈ ఐకేపీ సెంటర్లలో పనిచేసేటువంటి ఏపీఎంలతోటి, సీసీలతోటి, టీఏలతోటి, ఆఖరికి ఊర్లలో పనిచేసే సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల అధ్యక్షురాళ్లతోటి అందరికీ పైసలు ఇచ్చి ఇంటింటికి పోయి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకి డబ్బులు పంచుకొని గెలుస్తాడు. ఇదైనా మొన్న సిద్దిపేట ఎలక్షన్లో కూడా ఓటుకి 2000 పంచినటువంటి బాపతి ఈ హరీష్ రావు అనేట ఆయన. మా సిద్దిపేట సిపిగా ఉన్న మేడం అప్పుడు నేను ఎన్నికలప్పుడు పోయి చెప్తే నన్ను పోలీస్ స్టేషన్లో ఆపి కొత్త ప్రభాకర్ రెడ్డి అనే దుబ్బాక ఎమ్మెల్యే 80 కోట్లు 2 రాత్రులు మా దుబ్బాక తొగుట రాయపోల్ చేగుంట పోలీసుల సహకారంతో ఈ మహిళా గ్రూపులతో డబ్బులు పంచిపించారు. నేను దీని మీద ఎన్నికల ప్రక్రియ ముగిసిన 2 రోజులకి డీజీపీ తెలంగాణకు దరఖాస్తు ఇచ్చిన, మేడమ్ను ట్రాన్స్ఫర్ చేసిన తప్ప ఈ రోజు దాకా యాక్షన్ లేదు. హరీష్ రావు అనేట ఆయనే ఇప్పుడు మెదక్ ఎంపీ గెలవడానికి ఏపీఎంలని, సీఏలని, సీసీలని, ప్రభుత్వ టీచర్లను వాడుకొని వాళ్ళ ద్వారా డబ్బులు పంచాలని చూస్తున్నాడు. అందుకని దయచేసి పోలీస్ అధికారులకి, ప్రభుత్వ ఉద్యోగులకి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే, వెంకటరామిరెడ్డి రేపు శ్రీకృష్ణ జన్మస్థానం పోతాడా, చంద్రశేఖరరావును తోలుకొని పోతాడా, హరీష్ రావును తోలుకపోతాడా, ఏమవుతుందో తెలియదు. కానీ మా టీచర్లు, మా ప్రభుత్వ ఉద్యోగులు, మా ఏపీఎంలు వాళ్ళు ఇచ్చే చిన్న చిన్న డబ్బుల ప్యాకెట్లకు ఆశపడి మీరు ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తే దయించి మీ భవిష్యత్ ఖరాబ్ అవుతుంది, మీ కెరియర్లో మచ్చబడుతుంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, పోలీస్ అధికారులు,
సెల్ఫ్ లో పనిచేస్తున్నటువంటి ఏపీఎంలు, సీసీలు, సీఏలు, నేను మీకు సవినయంగా రెండు చేతులు జోడించి అప్పీల్ చేస్తా ఉన్నా. మై ఫైట్ ఈజ్ నాట్ అగెన్స్ట్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్. దయచేసి అర్థం చేసుకోవాలి, నా కొట్లాట మీతోటి కాదు. వెంకట్రామరెడ్డి అనే దుర్మార్గుడు కలెక్టర్ పెత్తనాన్ని ఇంకా చూపిస్తూ ఉన్నాడు. దయచేసి మీరు ఎవరికి భయపెట్టాల్సిన అవసరం లేదు. మీకెవరన్నా డబ్బిస్తానని ప్రలోభ పెడితే మీరు వచ్చి లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. అది హరీష్ రావు అయినా వెంకట్రామరెడ్డి అయినా పోలీసు వాళ్ళు కేసు నమోదు చేయకపోతే మీ పక్షాన నిలబడతాను, కొట్లాడతానని చెప్తా ఉన్నాను. కాదు కూడదని హరీష్ రావు ఎంగిలి మెతుకులకు ఆశపడి ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే ఇట్లాంటి తప్పుడు పనులను చేస్తే భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, వి విల్ చేజ్ యూ లైక్ ఎనీథింగ్ అండ్ విల్ మేక్ ద గవర్నమెంట్ అండ్ ద డిపార్ట్మెంట్స్ టు టేక్ అప్రోప్రియట్ యాక్షన్ అగెన్స్ట్ యువర్ కెరియర్స్. అందుకని ప్రభుత్వ ఉద్యోగులకి, పోలీస్ మిత్రులకి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. ఇప్పటిదాకా జరిగింది జరిగింది. ఇప్పుడు జరిగే ఈ మహాభారత సంగ్రామంలో ప్రభుత్వ ఉద్యోగులకి నేను చేసే అప్పీల్ ఒకటే, ఏ పొలిటికల్ పార్టీ మీటింగ్ అయినా మీరు పొరపాటున పోతే ఖచ్చితంగా మిమ్మల్ని సస్పెండ్ చేసి శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకునే తరదాకా రఘునందన్ రావు ఖచ్చితంగా చట్టాన్ని ఉపయోగిస్తాడు. కాబట్టి దయచేసి మా కొట్లాటలో, ఆంబోతుల కొట్లాటలో లేగదూడలు బలైనట్టు ప్రభుత్వ ఉద్యోగులు దయచేసి మా పంచాయతీలకు రావద్దని హరీష్ రావు, ప్రభాకర్ రెడ్డి, వెంకట్రామరెడ్డి, సునీత లక్ష్మారెడ్డిలు చేసేటువంటి ఈ తప్పుడు పనులకి మీరు సాక్షులుగా నిలవద్దు, ప్రేక్షక పాత్ర వహించొద్దు, అందులో మీరు సూత్రధారులు కావద్దని నేను సవినయంగా అప్పీల్ చేస్తూ కొద్దిసేపటి తర్వాత ఈ 40 పేర్లు ఎవరైతే సెర్ఫ్ కింద పనిచేసేటువంటి అధికారులు ఉన్నారో వీళ్ళ మీద పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ శ్రీమతి అనితా రామచంద్రన్ గారికి వీళ్ళందరి మీద రాతపూర్వకమైనటువంటి ఇంకొక ఫిర్యాదు రెడీ చేసుకున్నాం. కొద్దిసేపట్లో అది కూడా ఇస్తా ఉన్నాం. అందుకని ఏపీఎంలు, సీసీలు, టీఏలు, దయచేసి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో పనిచేస్తున్న మీరు గత 2-3 ఎన్నికలలో హరీష్ రావు చెప్పినట్టు పనిచేసారు. ఇలా బీఆర్ఎస్ అధికారంలో లేదు. కొద్ది రోజులలో హరీష్ రావు గారు కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి రీచ్ అవుతాడు. కాబట్టి ఆయనతో పాటు మీకు పోవాలనే కోరికుంటే దయచేసి ఇట్లాంటి తప్పుడు పనులు చేయండి. ఆ రోజు మిమ్మల్ని హరీష్ రావు కాపాడాడు, చంద్రశేఖరరావు కూడా కాపాడాడు, ప్రభాకర్ రెడ్డి అయితే అసలే అడ్రస్ ఉండడు, వెంకటరామరెడ్డి అయితే విమానం ఎక్కి పారిపోతాడు. కాబట్టి తప్పుడు పనులు చేయొద్దని నేను దయించి ప్రభుత్వ ఉద్యోగులందరికీ సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అనండి.